हाय अंडी नमस्ते वेलकम टू अनूस वंटलू वीडियो लो टमाटो निलव पचड़ी तैयार विधान चूदामी चाला तक्कू टाइम लो प्रिपेर चेसुकोवच्चुंडी आर नेलल पैगा निलव कूडा उंटुंदी अन्नंलोके कादु टिफिन्स लो कूडा चाला बागुंटुंदी। टमाटो पचड़ी तैयार चेसुकोवडानिकी अर किलो बागा पंडिना गट्टिगा उन्न टमाटोलु तीसुकोनी रेंडु मूडु सार्लु नीलतो शुभ्रंगा कडिगिन तर्वात तड़ी लेकुंडा तुड़चुकोनी ओक 10 निमिषालु फ्यान किंद कानी इंट्लो कानी पेट्टुकोवाली। ఆ తర్వాత వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। 1/2 కిలో టమాటాలకి 50 గ్రాముల చింతపండు సరిపోతుంది। నాటు టమాటాలు తీసుకున్నట్లయితే చింతపండు కొంచెం తగ్గించుకొని వేసుకోండి। చింతపండులో ఉండే పుల్లలో విత్తనాలు తీసుకొని పెట్టుకోవాలి। స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। మెంతులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ప్లేట్ లో తీసుకొని చల్లారనివ్వాలి। అదే బండిల్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అది కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి। మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి। 3 మీడియం సైజ్ వెల్లుల్లిగడ్డలను తీసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి। ఇవి కూడా 50 గ్రాముల వరకు ఉంటాయి। 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత ఈ టమాటో ముక్కల్ని ఒకసారి కలుపుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। టమాటో ముక్కల్ని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్లో నుండి ఓ 10-15 పాయల వరకు పక్కన పెట్టుకొని మిగతా వాటిని ఈ టమాటో మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మరలా మూత పెట్టి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి। ఇప్పుడు మూత లేకుండా మరో 4-5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకుంటే టొమాటో ఇంకా చింతపండు ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి। ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి। వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ పొడిని పూర్తిగా చల్లారిన టొమాటో మిశ్రమంలో వేసుకోవాలి। 1 కేజీ టొమాటోలకి 50 గ్రాముల కారం సరిపోతుందండి। 50 గ్రాముల కారం 50 గ్రాముల రాళ్ళ ఉప్పు వేసుకొని వీటన్నిటిని కూడా ఈ టొమాటో మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। మామూలు salt వేసుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చిన్న జార్లో వేసుకుంటున్నాం కాబట్టి రెండు సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి। ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్ లో తీసుకోవాలి। ఇదే విధంగా మొత్తం పచ్చడిని గ్రైండ్ చేసుకొని బాగా కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి। ఉప్పు కాని కారం కాని అవసరం అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు। పచ్చడికి తాలింపు వేసుకోవడానికి బాండిల్లో 200 గ్రాముల పల్లి నూనె కాని నువ్వుల నూనె కాని వేసుకొని ఈ నూనెని మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ మినపప్పు 1/2 స్పూన్ శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇదిగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిని క్రష్ చేసుకొని కాని ముక్కలు చేసుకొని కాని వేసుకొని 1/2 స్పూన్ ఇంగువ 2 డబ్బల కరివేపాకు 2 ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే 1/3 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసుకోవాలి। పోపులో ఈ పచ్చడంతా బాగా కలిసిన తర్వాత ఫ్లేమ్ ని బాగా లోలో పెట్టుకొని 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి। పోపులో ఈ పచ్చడిని ఉడికించుకోవడం వల్ల పచ్చడిలో ఏమైనా పచ్చదనం ఉంటే పోయి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి। అలాగే కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది। నీలో పచ్చడికి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలండి। ఇలా పచ్చడి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి। పొడిగా ఉన్న 8-8 కంటైనర్ లో పెట్టుకొని తడి తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే 6 నెలల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి। అన్నంలోకే కాదండి చపాతి దోశ ఉప్మా లాంటి టిఫిన్స్ లో కూడా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ।